రెండు ఐటమ్స్ బాగున్నాయి అండ్ ప్లేస్ ఎమినిటీస్ కూడా బాగున్నాయి. కూర్చొని చూడడానికి సాయంత్రం పూట ఫ్యామిలీతో వచ్చి గడపడానికి మంచి ప్లేస్, చుట్టూ గార్డెనింగ్ కానీ ఓపెన్ టాప్, బాగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఫ్యామిలీతో వచ్చి టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది, డెఫినెట్గా అందరూ ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయగలిగే ప్లేస్. నా పేరు రాజ్ కుమార్ అండి. ఇతను మా ఫ్రెండ్ కుమారు, ఆర్ఎంపి డాక్టరు. మేము ఫస్ట్ టైం ఇప్పుడు మన శ్రీ మౌర్య రెస్టారెంట్కి రావడం జరిగింది. మేము మా ఆర్ఆర్ చికెన్ అండ్ కస్తూరి చికెను, చిల్లీ ఎగ్ ఆర్డర్ చేసాము. మన ఆర్ఆర్ చికెను, కస్తూరి చికెన్ బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఈ టెర్రాస్లో మనకు విజయవాడ హైదరాబాద్ మోడల్లో బాగా చేశారు. ఇది ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మేము ఇంకా బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇంకా ఇలాంటివి మనకు ఒంగోలులో ఇలాంటివి వస్తే మన భోజన ప్రియులకి, మన నాన్ వెజ్ ఐటమ్స్ ప్రియులకి ఇంకా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము. అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఇవాళ మన శ్రీ మౌర్య ట్రీట్ రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర వ్యాలంటైన్స్ సందర్భంగా కొంచెం డెకరేషన్ చేయడం జరిగింది. ఉన్న కపుల్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్, లవ్ చేసుకున్న కపుల్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఆహ్లాదంగా ఉండడానికి కొంచెం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో నేను వాసన్ గారి చేతుల మీదుగా లాస్ట్ వీక్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫార్ చాలా బాగుంది రెస్పాన్స్. మా మౌర్య మైకిల్స్ని ఆదరించినట్టుగానే మౌర్య ట్రీట్ని కూడా ఆదరిస్తున్నారు కస్టమర్స్. చాలా ఆనందంగా ఉంది. కస్టమర్ సౌకర్యం కోసం పొద్దున్నే 5 o'clock నుంచి టీ, కాఫీ, బెల్లం టీ కూడా, ఏదన్నా షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి కానీ బెల్లం టీ కూడా సప్లై ఉంది. బ్రేక్ఫాస్ట్ 6:30-7 నుంచి అవైలబిలిటీలో ఉంటుంది. రెగ్యులర్గా రెస్టారెంట్ 11 o'clock నుంచి ఫ్యామిలీ రెస్టారెంట్ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ చైనీస్ ఫుడ్డు అండ్ మల్టీ కుసైన్స్, కాంటినెంటల్ ఫుడ్డు, చికెన్లో డిఫరెంట్ ఐటమ్స్, మటన్లో ఐటమ్స్ అండ్ నెల్లూరు చేపల పులుసు అనేది కూడా పెట్టడం జరిగింది. అండ్ కొత్తగా స్టార్ట్ చేసిన సందర్భంగా 100 రూపాయలకే చికెన్ దమ్ బిర్యానీ ఉంది. సో నేతితో ప్యూర్గా నెయ్యితోటి ఘీతోటి చేయటం జరుగుతుంది బిర్యానీ. మా కిచెన్ కానీ మా స్టాఫ్ కానీ హైజీన్గా ఉన్నారు. సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ని తీసుకొని ఏదన్నా మా తరఫు నుంచి తప్పులు జరుగుతుంటే మేము కరెక్ట్ చేసుకుంటున్నాము. సో ఎవరైనా జెన్యూన్గా మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, మా సైడ్ నుంచి ఏమన్నా తప్పులు ఉంటే మేము గ్యారెంటీగా కరెక్ట్ చేసుకుంటాము. సో మా సాయ శక్తుల మంచి ఫుడ్డు, క్వాలిటీ ఫుడ్డు కోవిడ్ నిబంధనలతోటి పాటిస్తూ సప్లై చేయాలని ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇలానే కంటిన్యూ చేస్తామని కూడా తెలియజేసుకుంటాం.